లవలసలో క్రికెట్ స్టేడియం తీసుకురావడంతో కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారామం సన్మానం చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా జగన్ ఆశీస్సులతో నియమించడం జరిగిందన్నారు. ఒక క్రికెటర్ ప్రెసిడెంట్ అవ్వడం వలన దాని ఫలితం ఎలా ఉంటుందో అన్న దానికి తార్కారణమే ఈ స్టేడియం, నా ప్రమాణ స్వీకారం, రోజు నేను మాటిచ్చానని అన్నారు. నిజంగా చెప్పుకోవాలంటే చాలా పెద్ద ఆశ అయిన ఒక క్రికెట్ స్టేడియం మనకి ఇక్కడ ఎలాక్ట్ చేయడం, దానికి మన ప్రెసిడెంట్ గారైన చిరంజీవి నాగ్ గారు, అలాగే దీనికి తమ్మినేని సీతారాం గారి తాలూకా ప్రోత్సాహంతో రాష్ట్రంలో మొత్తం 11 జిల్లాల్లో పెర్మనెంట్ స్టేడియంస్ ఉన్నాయి. కానీ మన జిల్లాకి స్టేడియం లేదని చెప్పి చాలా రోజుల నుంచి దగ్గర 15-20 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ 15 సంవత్సరాల్లో కూడా మనకి స్టేడియం రాలేదు. ఈ ఒక్క 6 నెలల్లో పట్టుదలగా ప్రెసిడెంట్ గారు మాటిచ్చి ప్రెసిడెంట్గా సంతకం చేసిన రోజునే నేను స్టేడియం ఆంధ్రవలస తీసుకొస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు మనకి స్టేడియం నిన్న క్యాబినెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ శాంక్షన్స్లో మనకు 30 సంవత్సరాలు లీజ్ కింద అనౌన్స్ చేశారు, కలెక్ట్ చేయడానికి అని చెప్పి చెప్పారు. దీని నుంచి ఏంటంటే జిల్లాలో పూర్వం ఎక్కడైనా మ్యాచ్ చేయాలంటే ఏ గ్రౌండ్ ఖాళీ లేదు, ఒక టర్ఫ్ వికెట్ లేదు, మ్యాట్ వేసుకుని ఆడే పరిస్థితి ఉండేది. తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ని అడగడం, పెర్మిషన్స్ తీసుకోవడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇవి ఏవి లేనప్పుడే మనం ఇక్కడ నుంచి మన జిల్లా నుంచి 2 రంజీ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక 20 మందిని స్టేట్ ప్లేయర్స్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఒక 100 మందిని జోనల్ ప్లేయర్స్ని తయారు చేయడం జరిగింది. మనకి పెర్మనెంట్గా క్రికెట్ స్టేడియం వస్తే డెఫినెట్గా రంజీ ట్రోఫీ ప్లేయర్స్ని పెంచడానికి మనం చాలా దోహదపడుతుందని చెప్పి దీని ముఖంగా నేను తెలియజేస్తున్నాను. డ్రెస్సింగ్ రూమ్స్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్స్లోన మనం టర్ఫ్ వికెట్స్ తయారు చేసుకోవడానికి మనం ఏసీఏ నుంచి పెర్మిషన్ తీసుకొని దీని ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇచ్చేస్తున్నాం. దీనంతటికీ కూడా మన ప్రెసిడెంట్ గారి తోడ్పాటుతోనే ఇదంతా చేయడం జరుగుతుంది. అలాగే తమ్మినేని సీతారాం గారి తాలూకు ప్రోత్సాహం మనకి ఎంతో. మీడియా సోదరులకు నమస్కారం. ఇవాళ ఏదైతే సరిగ్గా ఫిబ్రవరి నెలలో, ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను నియమించడం జరిగింది. ఇందాక భాస్కర్ రావు గారు అన్నట్టు ఒక క్రికెటర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడితే దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. నేను అవ్వచ్చు, నా ప్లేస్లో మరొకరు అవ్వచ్చు. ఎందుకంటే క్రికెట్ క్రీడ అన్నది దానికి ఉండేటువంటి క్రేజ్ కానీ, దాని మీద రాబోయే తరాలకు కూడా ఉండేటువంటి ఆ ప్యాషన్ కానీ ఒక క్రికెటర్కి మాత్రమే తెలుసు. ఈ జిల్లాలో ఆ రోజు ఏదైతే ఫిబ్రవరిలో నన్ను క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఆ ప్రెసిడెంట్ని శ్రీకాకుళం జిల్లాలో సన్ రైజ్ హోటల్లో మీటింగ్ పెట్టి ఆనాడు నాని సమర్థుడు ఒక ఎలక్షన్ని గెలిపించుకొని వచ్చినాడు. ఇవాళ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా డీల్ చేయగలడు అని మేము నమ్ముతున్నాం.